हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आवर केमिस्ट्री क्लास। टुडे आई हैव टेकन अ प्रॉब्लम फ्रॉम CSIR एंड आई थिंक दिस इज़ वेरी इजी बिकॉज इन माय प्रीवियस क्लासेस आई हैव डिड सम वीडियोस बेस्ड ऑन द ओरल एस। ओके फ्रेंड्स, लेट अस स्टार्ट। सी द कॉन्फिगरेशन एट द टू स्टीरियो सेंटर्स इन द कंपाउंड गिवन बिलो आर। సో ఇక్కడేంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ కాంపౌండ్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ కాంపౌండ్లో ఫస్ట్ వీ హ్యావ్ టు లుక్ అట్ ద టూ స్టీరియో సెంటర్స్. సో ఇక్కడ స్టీరియో సెంటర్స్ ఏమున్నాయి అన్నది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్టీరియో సెంటర్స్కి మనం కాన్ఫిగరేషన్ అసైన్ చేయాలి. ఓకే ఓకే, లెట్ అస్ స్టార్ట్ ఫ్రెండ్స్. సి ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నెంబరింగ్ ఇస్తే ఇక్కడ 1, 2, 3, 4. ఓకే, సో అకార్డింగ్ టు అవర్ ఆప్షన్స్ ఆల్సో, సో మన ఆప్షన్స్ కూడా చూస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫోర్త్, సో 1 and 4 పొజిషన్ దగ్గర మనం ఆర్ ఆర్ ఎస్ అనేది అసైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనము 1 తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సి ఇక్కడ నేను కంప్లీట్గా డ్రా చేయలేదు బికాస్ మనకి జస్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ అసైన్ చేయడానికి ఎంత సరిపోతుంది అనే దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ డ్రా చేశాను. ఓకే, యా చూడండి ఇక్కడ. ఓకే, ఇది కార్బన్ కదండి, ఈ కార్బన్కి కంటిన్యూషన్ అబ్జర్వ్ చేయాలి. మనం తెలుసు కదా మనకు ఆల్రెడీ ఆర్ అండ్ ఎస్ ఎలా అసైన్ చేయాలి అని. సో ఫస్ట్ యాటమ్ చూద్దాం ఫస్ట్. సో 4 సైడ్స్ కూడాను కార్బనే ఉంది. యా కార్బన్ 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 కార్బన్. సో నెక్స్ట్ ఫర్దర్ కనెక్షన్ చూడాలి. సో ఇక్కడ ఏంటి, మనకి సి డబుల్ బాండ్ సి ఉంది, ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది. మనకు తెలుసు కార్బన్ కన్నా ఆక్సిజన్కి అటామిక్ నెంబర్ ఎక్కువ. సో ఈ టూ కన్నా కూడా, ఐ మీన్ ఈ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ కన్నా కూడా ఈ కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్కి మనకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఉంది, ఇక్కడ ఏంటి కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్ ఉంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ వచ్చేసి 1 హైడ్రోజన్ ఉంటుంది బికాస్ ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, 1 సింగిల్ బాండ్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఒక హైడ్రోజన్ ఉంది. బట్ ఇక్కడ చూసినట్టయితే 2 బాండ్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫర్దర్ కనెక్షన్స్లో మనకి కార్బన్ వస్తుంది బట్ ఇక్కడ హైడ్రోజనే వస్తుంది. సో హైడ్రోజన్ కన్నా కార్బన్కి ఎక్కువ ప్రియారిటీ కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ 2 చూడాలి. సో ఈ 2లో ఫస్ట్ కనెక్షన్ కార్బన్ కార్బన్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూస్తే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి బట్ ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ 2 హైడ్రోజన్స్ తర్వాత కంటిన్యూటీ చూస్తే మనకి ఇక్కడ కార్బన్ వస్తుంది, కానీ ఇక్కడ 3rd కనెక్షన్లో కూడా మనకి హైడ్రోజనే వస్తుంది. సో వెన్ కంపేర్డ్ టు దిస్ దీనికి 3rd ప్రియారిటీ వస్తుంది. సో నెక్స్ట్ 4th. సో మనం ఈ నెంబర్స్ని బేస్ చేసుకుని ఈ నెంబర్స్ కూడా మనకు ఎలా డ్రా చేయాలి అంటే 1, 2, 3 ఈ మోడల్లో డ్రా చేస్తేనే మనకి కరెక్ట్ వస్తుంది. సో 1, 2, 3 సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. సో క్లాక్ వైజ్ అంటే ఆర్. ఓకే, నెక్స్ట్ యా సో ఫస్ట్ పొజిషన్ దగ్గర మనకి ఆర్ వచ్చింది. సో నెక్స్ట్ 4th పొజిషన్ దగ్గర చూడాలి. ఓకే యా ఇక్కడ కూడా అంతే, నేను జస్ట్ ఇక్కడ మనకు అసైన్ చేయడానికి సరిపోయేంత మాత్రమే ఇక్కడ డ్రా చేశాను. ఓకే చూద్దాం ఫస్ట్. సి ఇక్కడ సేమ్, ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ ఉంది కదా. యా ఇక్కడ ఏముంది మనకి కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ ఉంది. సో కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ కన్నా కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్కి మనము ఎక్కువ ప్రియారిటీ అనుకుంటాము, కానీ అలా కాదు. జస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి చూడండి. ఫస్ట్ ఇక్కడ కార్బన్ దగ్గర ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఓన్లీ 1 హైడ్రోజన్ ఉంది. ఓకే, సో ఇక్కడ 1 హైడ్రోజన్ తర్వాత ఫర్దర్ కనెక్షన్ చూస్తే కార్బన్ వస్తుంది కదా, కానీ ఇక్కడ సెకండ్ కూడా హైడ్రోజనే ఉంది. సో ఇక్కడికన్నా కూడా మనకి ఇక్కడే ప్రియారిటీ, ఎందుకంటే హైడ్రోజన్ కన్నా కూడా కార్బన్కి ఎక్కువ ప్రియారిటీ కదా. సో ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్. నెక్స్ట్ ఈ బోత్ సైడ్స్ మనం చూడాలి. ఇక్కడ కంటిన్యూటీ, ఐ మీన్ కనెక్షన్ చూస్తే ఇక్కడ 3 ఉంది, ఐ మీన్ కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో హైడ్రోజన్ కన్నా కార్బన్కే ఎక్కువ ప్రియారిటీ కదా. సో ఇక్కడ 3rd, ఇక్కడ 4th. సో మనము 1, 2, 3 అలా చూసుకొని మనం డ్రా చేయాలి. సో ఇక్కడ 1,
టూ త్రీ ఉంది. సో ఇలా ఇలా డ్రా చేసినప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎస్. ఎస్ అంటే ఏంటి? సిన్స్టర్. ఓకే, కానీ మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటంటే లీస్ట్ ప్రియారిటీ అన్నది అబౌవ్ ద ప్లేన్. అబౌవ్ ద ప్లేన్ అనేది ఇక్కడ థిక్గా ఇలా ఇండికేట్ చేసి ఉంటారు అది. సో ఇక్కడ లీస్ట్ ప్రియారిటీ అనేది అబౌవ్ ద ప్లేన్ లేదా టువర్డ్స్ అస్ ఉన్నప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎస్ వచ్చింది, బట్ లీస్ట్ ప్రియారిటీ టువర్డ్స్ అస్ ఉంది కాబట్టి మనం ఎస్ని ఆర్గా కన్వర్ట్ చేస్తాం. సో ఇది ఫోర్త్ పొజిషన్ దగ్గర మనకి ఆర్ అనేది వస్తుంది. సో వన్ ఆర్, ఫోర్ ఆర్. సో ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.